అకర్ణీయ సంఖ్యలు సహచర ధర్మము. నాలుగు ప్రక్రియల్లో చూద్దాము. మొదట సంకలనంలో చూద్దాం. 2/7 ప్లస్ 5 + 1/2. సో 5 + 1/2 ఫస్ట్ కూడి, తర్వాత 2/7 కూడింటే మనకి ఎంత వచ్చిందంటే 81/14 వచ్చింది. అదేవిధంగా 2/7 + 5 + 1/2. మనం ఇక్కడ 2/7 + 5 కూడి ప్లస్ 1/2 కూడినా కానీ ఎంత వస్తుందంటే 81/14. అంటే సంకలనంలో సహచర ధర్మము వర్తిస్తుంది. సంకలనంలో చూద్దాము. 1/2 - 3/4 - -5/4. సో 3/4లో నుంచి -5/4ని తీసేసినాము. తర్వాత 1/2 నుంచి తీసేసాము. ఎంత వచ్చింది? -3/4 వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 1/2లో నుంచి 3/4ని తీసేసి తర్వాత -5/4ని తీసేస్తున్నాం. ఇప్పుడు ఏమైంది చూస్తే ఎంత వచ్చింది? -1/4 + 5/4 = 1 వచ్చింది. అంటే ఇక్కడ రెండింటికి చూస్తే వ్యవకలనంలో ఇది వర్తించదు అని మనం చూస్తున్నాం. మరి గుణాకారంలో కూడా చూద్దాము. గుణాకారంలో ఏమైపోయింది? 2/3 × 4/7 - -5/7. కాబట్టి మొదటగా మనము 4/7 - -5/7 వచ్చేసి ఎంతింది? -20/49. మరి ఇవి రెండింటిని మనము 2/3 × -20/49 మనము హెచ్చింపు చేస్తే -40/147. మరి వీటి 2/3 × 4/7 చేస్తే ఎంత వచ్చింది? 8/21 వచ్చింది. × 5/7 చేసింటే = ఎంత వచ్చింది? -40/147. అంటే అకర్ణీయ సంఖ్యల్లో సహచర ధర్మము గుణాకారంలో వర్తిస్తుంది. మరి భాగాహారంలో చూద్దాము. అకర్ణీయ సంఖ్యలు తీసుకొని భాగాహారంలో వర్తిస్తుందో లేదో చూద్దాము. 2/3 / 3/4 / 1/7. సో మనం చేసింటే ఎంత వచ్చింది? 8/63 వచ్చింది. అదేవిధంగా వాటినే మనం తీసుకొని మళ్ళీ మనము 2/3 / 3/4 / 1/7 చేసింటే 56/9. అంటే ఇక్కడ భాగాహారంలో మనకు వర్తించదు అని తెలుస్తుంది. మొత్తం మీద అకర్ణీయ సంఖ్యలో సహచర ధర్మము సంకలనము మరియు గుణాకారం మాత్రమే వర్తిస్తుంది. వ్యవకలనము భాగాహారంలో వర్తించదు.